ఐదు సంతకాలతో రాష్ట్రంలో చంద్రబాబు సుపరిపాలన ప్రారంభమైందని టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ పెంపు, అన్న క్యాంటీన్ ప్రారంభం వంటి ఐదు సంతకాలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. మెగా డీఎస్సీతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కూటమి విజయంతో రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయిన తక్షణమే సంతకం చేస్తానని చెప్పాడు, కానీ సంతకాలు చేశాడు. ఐదుకి పైన ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయని ఘనత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అంటే ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా ఒకటో రెండో చేయాలి అని భావిస్తాడు, కానీ మనకున్న మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పతనం ఏమంటే ఐదు వాటిపైన ఏకదాటిగా సైన్ చేసి ఒక ప్రపంచ రికార్డు అనుకోండి. ఒక ముఖ్యమంత్రిగా ఏవైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్రం కోల్పోయిందో, అన్నా క్యాంటీన్ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ పైన కావచ్చు, అనేక అంశాలపైన సంతకం పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిల్ ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో మన భూమి మనకి దక్కదు అని వాళ్ళు ఎలాగైతే కొన్ని స్కీమ్స్ తీసుకొని వచ్చారో దానికి ఒక ట్రిబ్యునల్ కోర్టు పెడతారంట. కోర్టులో పోయి మన ఆస్తిని మనము మనది అని ప్రూవ్ చేసుకుంటే మన ఆస్తి మనకు వస్తుంది అని చెప్పడం. అంటే ప్రజలని ఏ రకంగా భయపెట్టారంటే తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తికి కూడా వారసత్వం లేని ఒక ప్రభుత్వం, అటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు సరైన గుణపాఠం చెప్పి 93% మ్యాండేటరీ ఇచ్చారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కాబట్టి మా ముఖ్యమంత్రి తరఫున, మా మంత్రుల తరఫున, మా ఎమ్మెల్యేల తరఫున, ఎంపీల తరఫున, ఎమ్మెల్సీల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతి ఒక్క తెలుగుదేశ కుటుంబం కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఏదైతే మా ముఖ్యమంత్రి చేపట్టారో వాటిని ఇంకా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయే కార్యక్రమం మేమందరం ఎమ్మెల్యేలు కూడా నిన్నటి నుండే ప్రారంభించాం. అన్నా క్యాంటీన్ కూడా ఏదైతే పేద ప్రజలకి మధ్యాహ్నం పూట భోజనం పెట్టే పథకాన్ని తీసేస్తున్నారో దాన్ని ఇమ్మీడియట్గా నిన్న సైన్ చేయడంతో మా చిత్తూరు నియోజకవర్గంలో కూడా 17న ప్రారంభించడానికి అప్పుడే అన్ని సన్నాహాలు పూర్తి చేశాం. కావున ఇలాగే ఒకటి కాదు ఐదు పెట్టడానికి సిద్ధంగా రెడీ చేస్తున్నాం చిత్తూరు నియోజకవర్గంలో. కాబట్టి మేము ఏదైతే తెలుగుదేశం ప్రజలకు హామీ ఇచ్చామో, మా అధినాయకుడు ఏవైతే మేము మేనిఫెస్టోలో పెట్టి హామీలు ఇచ్చామో వాటన్నిటినీ ప్రజలకి అతి త్వరగా చేరువకి తీసుకుపోయే కార్యక్రమాల్ని రానున్న రోజుల్లో చేయడం, ప్రజలకు మీరందరూ కూడా వాటిని మీ మీడియా ముఖాంతరంగా ప్రసారం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పార్టీ రథసారథి నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ప్రామిసెస్ చేశారో వాటిలో మొదటిగా ప్రమాణ స్వీకారం చేస్తానని దాదాపు 5 జీవోలు ఇష్యూ చేయడం జరిగింది. ఆ 5 కూడా యువత, నిరుద్యోగ యువత చాలా బాధపడుతూ 5 ఎలాంటి ఉద్యోగాలకు నోచుకోలేక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మోసపు మాటలకి 2019 ఓటేసిన యువత కోసం మొట్టమొదటిసారిగా మెగా డిఎస్సి 16,000 పరిచయలకు ఎంప్లాయ్మెంట్తో ఈరోజు మొదటి జీవో రిలీజ్ చేయడం జరిగింది. యువతంతా కూడా ఇందుకు రాష్ట్రం మొత్తం హర్షం తెలుపుతా ఉంది, నిరుద్యోగ యువత మొత్తం కూడా హర్షం తెలుపుతా ఉంది. ఇదే కాదు, రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి, పెట్టుబడులు రాబట్టేదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా ఎక్కువగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యువతంతా కూడా ఒక భరోసా, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి అందరూ కూడా ఒక భరోసాతో ఉన్నారు. ఇది చాలా స్వాగతించదగ్గ పరిణామం. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మనకు అంతకుముందే అనుకున్న కొత్త మాధవరంలో కుటుంబాన్ని నాశనం చేసిన 3 ఎకరాల 15 సెంట్లు వీళ్ళు లాక్కొని మాకు భూమి ఉందా లేదా అనే పరిస్థితిలో వాళ్ళందరూ కూడా సూసైడ్ చేయడం జరిగింది. అలాగే మన జిల్లాలో అయితే కొన్ని అగ్రవర్ణాల వాళ్ళకు కూడా డీకేటీ భూములు, వాళ్ళ వర్ణాలకు కూడా డీకేటీ భూములు ఉన్నాయి. ఇవన్నీ పెరుక్కుంటారేమో, రాత్రిపూట నిద్ర లేకుండా, పగుల్లో నిద్రపోలేకుండా చాలా అవసరపడిన జనాలు ఉన్నారు. ఈరోజు రైతులందరూ కూడా మమ్మల్ని పెరుక్కుంటారేమో అంటే పెరుక్కునే వాడికి తలా మన భేదాలు ఉండదు, ఎవడైనా పెరుక్కుంటాడు. ఈ యాక్ట్ పెట్టడమే
భూములు పెరుగుకోవడం కోసం దాంట్లో క్లాసులు చూసామంటే మనం ప్రతిదీ కూడా పెరుగుకునేదానికి వీలుగానే వాళ్ళన్ని కూడా చట్టాలు తయారు చేసుకున్నాం. ఇదంతా ఏంద్రా అంటే ఒక పథకం ప్రకారం పులివెందుల్లో మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు, ఏదో ఇతను పెద్ద మనిషి కదా పోయి పలకరిద్దామని చెప్పి పోతే ఏం చేస్తాను అడిగంట, ఏముంది స్వామి రెండు ఆవులు పెట్టుకుని బతుకుంటాను, ఒకరే రెండు ఆవులు నీకెందుకు రా ఒక ఆవిడ కట్టేసుకో అన్నాను. ఇది వాళ్ళ పద్ధతి, పులివెందుల పద్ధతి ఏంద్రా అంటే రెండు ఆవులు మనకుందంటే ఒక ఆవిడ కట్టేసిపోయారనే పద్ధతి. అదే పద్ధతిని రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి విపరీతంగా ప్రయత్నించి విఫలుడైనాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు మొత్తం పులివెందులు చేయాలి రాష్ట్రాన్ని అనుకున్నారు, భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి చట్టానికి కూడా వాళ్ళకు అనుకూలంగా తెచ్చుకొని చేయాలనుకున్నారు. అలాంటిది మొత్తం వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయి ఈరోజు ప్రజలు మొత్తం ఏకతాటిపై నిలిచి అందరూ కూడా చంద్రబాబు నాయుడు తప్పితే వేరే దిక్కు లేదు, మాకు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్నే మేము కోరుకుంటున్నామని చెప్పని ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారే 35 రూపాయలతో స్టార్ట్ అయిన తెలుగుదేశం పార్టీ పెన్షన్ని 200 చేసి 200 నుంచి ఒకే ప్రమాణంలో 2000 చేసి అందరికీ అందుబాటులో అందించి పేదలకి అందించారు. 3000 అని ప్రామిస్ చేసిన జగన్మోహన్ రెడ్డి విడతల వారీగా 250 పెంచుకుంటూ వచ్చే ఆయన లాస్ట్ ఇయర్లో ఎలక్షన్ దగ్గర అవుతున్నట్టు ఆ రోజు 3000 ఇవ్వడం జరిగింది. ఈ పార్టీలో అలా కాకుండా ఈరోజు విశ్వసనీయతకు మారుపేరైన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 4000 అట్ ఏ టైం ఈరోజు పెన్షన్ మీద సంతకం చేయడం జరిగింది. ఇంకెవరు క్వశ్చన్ చేయడానికి మాట్లాడడానికి కూడా లేదు. పోయిన 3 నెలల్లో తగ్గిన ఆ 1000 రూపాయలను కూడా ఏప్రిల్ నుంచి వచ్చే 1000 రూపాయలను కూడా జూన్లో రాబోయే ఈ నెల ఇచ్చే పెన్షన్లు అయితే 7000 ఇవ్వడం జరుగుతుంది. అదే కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ మీద పార్టీ పక్కాగా ఉంది. తెలుగుదేశం నాయకులు కూడా దీని మీద పక్కాగా ఉండరు. దీనికోసమే జీవ చేయడం జరిగింది. ఫోన్ చేసి పల్లెల నుండి వచ్చేవాళ్ళు, కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు, ఆర్థికంగా బలంగా లేని వాళ్ళు పోయి చేయడం కోసం ఎన్టీఆర్ స్మారకంగా ఎన్టీఆర్ గుర్తుగా ఏర్పాటు చేయని అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేసి నడిపేదాన్ని కూడా నడపనీయకుండా చేసింది వైఎస్ఆర్ పార్టీ. అలాంటిది ఏమి కాకుండా ఈరోజు ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా జీవో ఇష్యూ చేయడం జరిగింది. పోతే ఎమ్మెల్యే గారు కూడా దాని మీద ఒక డెసిషన్ తీసుకున్నారు. వారు కూడా చెప్తారు పార్టీ ఎంత చేస్తుంది, ఆయన కూడా ఎంత చేస్తారు, ఆయన కూడా చెప్తున్నారు. మన వాళ్ళు ఏమన్నా వితరణ కలిగిన ఉంటే వాళ్ళు కూడా మెయింటైన్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. పోతే స్కిల్ సైన్సెస్ ఈరోజు యువత నాదెల్లా సత్యలాగా ఈరోజు తయారు కావాలన్నది చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఆయన అందరినీ కూడా తయారు చేయడం కోసం స్కిల్ సైన్స్ ఏర్పాటు చేశాడు. తెలివినోడు తెలివినంత వరకు వర్క్ చేసుకుంటాడు, అవకాశాలు కల్పిస్తాం మనం. వాడు ఎంత దూరం వర్క్ చేయాలంటే అంత దూరం వర్క్ చేసుకుంటాడు. ఈ 5 జీవోలు తెచ్చి రాష్ట్రాన్ని సంతోషంగా సుఖంగా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. చాలా యువతకు కానీ, తాత అవ్వలకు కానీ, అలాగే పెన్షన్ తీసుకున్న తాత అవ్వలకు కానీ, మిగతా మధ్యతరగతి కుటుంబాలకైతే అందరూ కూడా సంతోషపడే విధంగా మొదటి నుంచే కూడా చేయడం జరిగింది. దీని అందరూ కూడా మేము హర్షాతిరేకం వెలిపిస్తున్నాం. మా వాళ్ళందరూ కూడా దీని అందరూ కూడా మీరు కూడా మీడియా అందరూ కూడా ఆయన మీద గురజల్లే కార్యక్రమం ఇప్పుడే ఆయన స్టార్ట్ చేశాడు. 100 తప్పులు చేస్తాడు ఆయన, 100 తప్పుల తర్వాత మనం ప్రశ్నిద్దామని. తప్పులు చేసే చరిత్ర వైఎస్ కుటుంబాన్ని, నారా కుటుంబాన్ని కాదు. ఎప్పుడు తప్పులు చేయని ఘనత చట్ట ప్రకారం నడుచుకునేవాళ్ళు నారా కుటుంబం. కాబట్టి అటువంటి పరిస్థితి మాకు రాదు. చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పులు చేయరు. మీరు కూడా ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని, అబద్ధపు ప్రచారం ఉంటే మీరే తిప్పుకోవటాలని కోరుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. జన్మదిన శుభాకాంక్షలు. సింహపురి ప్రగతి మార్గదర్శి, నెల్లూరు ముదుటి సింధూరం, జనహితమే అభిమతమైన సౌమ్యుడు, మన నెల్లూరు అభివృద్ధి ప్రదాత, నెల్లూరు జిల్లా కోహినూరు వజ్రం, గౌరవనీయులైన రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కొండ ప్రవీణ్ శంకర్, నెల్లూరు జిల్లా అర్బన్ ఆరుగంస సంఘం అధ్యక్షులు మరియు 6వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు. జన్మదిన శుభాకాంక్షలు. నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ. నాడు నెల్లూరుకి చేసిన ప్రజా సేవకు నేడు ప్రజలే పట్టం కట్టారు. అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులుగా అగ్రభాగాన నిలిచిన మన ప్రీతమ నేత, నెల్లూరు ముద్దుబిడ్డ డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మహమ్మద్ జాఫర్ షరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ ప్రధాన కార్యదర్శి మరియు నెల్లూరు నగర 42 43వ డివిజన్స్ క్లస్టర్ ఇన్ఛార్జి.